మన మధ్యలో ఉన్న సహోదరి శారద గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలండి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఏకాంతి లేని నిషేధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో, నన్ను ఆదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీ లాంఛనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా, నన్ను అనాథగా విడువక నీ లాంఛనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. నిస్సారమైన నా జీవితంలో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నిస్సారమైన నా జీవితంలో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా, తన కృపతో బలపరచి ఉల్లాస వస్త్రము నాకు ధరింపచేసితివి. యేసయ్యా, తన కృపతో బలపరచి ఉల్లాస వస్త్రము నాకు ధరింపచేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూశావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైనది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. పాట పాడిన సహోదరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది నాన్న మరొక అంశం ద్వారా దేవుని యొక్క మాటలను మనం నేర్చుకుందాం. అంశం పేరేంటంటే, పరిశుద్ధాత్మను గురించి క్రైస్తవులు ఏమని నమ్ముచున్నారు. పరిశుద్ధాత్మను గురించి క్రైస్తవులు ఏమని నమ్ముచున్నారు. ఈ అంశాన్ని మనం బైబిల్ ఏం చెప్తుంది, బయట ఏం చెప్పుకుంటున్నారు, బైబిల్లో ఏం జరిగింది, బయట ఏం జరిగింది అనేది దేవుడు మనకిచ్చిన కొద్ది జ్ఞానంలో కొద్ది సమయాన్ని మరి లేఖనాల ద్వారా మనం పరిశీలన చేసుకుని దేవుని వాక్యాన్ని
మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ అనగానే లోకంలో కొన్ని కొంతమంది క్రైస్తవులు కొన్ని సమస్తలలో కొన్ని రకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. నాకు తెలిసినప్పటి నుంచి నా చిన్నతనం నుంచి నేను విన్న విషయాలను కొన్నిటిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక 25 సంవత్సరాల క్రితం మా గ్రామానికి సమీప గ్రామం కడవకుల్లని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము ప్రార్థనకి. ప్రార్థన అనే కాదు, అక్కడ ప్రవచన వారం పరిశుద్ధాత్మ దేవుడు మరి అమ్మగారి ద్వారా పరిశుద్ధాత్మ వచ్చి మనతో మాట్లాడుతున్నారు అని అని చెప్తే మరి తెలియక మేము ముందు ముందు వెళ్ళి మరి ముందుగా వెళ్తే మంచిది అని ముందు ముందుగా ఇంటికాడ పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్ళి ఎదురుకుండగా చక్కగా స్టేజీకి దగ్గరగా కూర్చుంటే బాగుంటుందని వెళ్ళి అక్కడ కూర్చోడానికి ప్రయత్నం చేసి ఒకవేళ కూర్చున్నా కూడా అక్కడ ఉన్న విశ్వాసులు అనేవాళ్ళు ఇది అమ్మగారు శాప, పరిశుద్ధాత్మ వరం చేత నింపబడింది శాప, మరి ఇది అమ్మగారి శాప, దీని మీద ఎవరు కూర్చోటానికి వెళ్ళలేదు అనేవాళ్ళు. అమ్మమ్మ నిజమే కావాలనుకుని మేము పక్కకి వెళ్ళి ఇంకో శాప మీదో లేత నేల మీదో కూర్చునేవాళ్ళం. ఈలో పాటలు అయ్యి అయిపోయిన తర్వాత అమ్మగారు వచ్చి మరి మోకాళ్ళ మీద ఉండి భాషల ద్వారా మాట్లాడటం నాకు తెలుసు. ఇది అక్కడే కాదు, ఇక ఎప్పుడైతే ఆ భాషలు మొదలైనాయో ఆత్మ వచ్చింది ఆత్మ వచ్చింది ఆత్మ వచ్చింది, శుక్రవారం అయితే ఆత్మ వస్తుంది, మరి తర్వాత మిగతా వారాల్లో ఆత్మ రాదు, ఒకవేళ మనం ఆలస్యంగా వెళ్తే ఆత్మ వచ్చి వెళ్ళిపోద్ది, ఇట్టా ఉండేది సంభాషణ. అసలు ఆత్మ అనేటువంటి పరిశుద్ధాత్ముడు అనేటువంటి పదము స్త్రీలింగమా పురుషులింగమా, వచ్చిందేంటి వెళ్ళిపోయిందేంటి అని ఆ రోజుల్లో మాకు తెలియదు కాదు. వచ్చిందంటే అమ్మో వచ్చేసింది కాబోలు అనుకునేవాళ్ళం, వెళ్ళిపోయిందంటే అమ్మో మేము వచ్చేసరికి వెళ్ళిపోయింది కాబోలు అనుకుని బాధపడేవాళ్ళం ఏంటో పోగొట్టుకున్నట్టుగా. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ లేఖనాలు ధ్యానం చేయటం వల్ల ఈ పరిశుద్ధాత్ముడు అసలు స్త్రీలింగమా పురుషులింగమా ఆయన ఆమె అనే విషయాన్ని మేము తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి. అప్పటి నుంచి ఆత్మ వచ్చింది వెళ్ళింది వసద్ది అనే ఈ పదాలు నేను వాడను వాడకూడదు కూడా, బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరో కూడా. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఈ విధంగా మరి ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే అద్భుతమైనటువంటి వరాలను ప్రయోగించడం ద్వారా వీటిని మరి స్వస్థతలో ఏయో జరగబోయేవి జరిగేవి చెప్తారు అనేటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ పరిశుద్ధాత్ముడే బాధ్యుడు అన్నట్టుగా ఇక పరిశుద్ధాత్ముడి మీద ఈ భారం అంతా పడేసి ఈ పరిశుద్ధాత్ముడి గురించే మాట్లాడుకోవటం అనేది ఆ దినాల్లో మరి ప్రజలకు ఉన్నటువంటి ఆసక్తి. సరే పూర్వపరాలు పూర్వపు ఆచారాలను బట్టి మరి అనేకమైన సంఘాల్లో మరి ఈ సంఘంలో ఈ పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మాది ఆ సంఘం ఈ సంఘం అని మరి ఆ సంఘానికి ఇదే ఇక గొప్ప నడిపింపు, ఇది లేనిదే ఇక ఏమీ లేదు అనేటువంటి ఈ పరిశుద్ధాత్మని గురించి అనేకమైన మరి ఆచారాలు కట్టుబాట్లు అని చాలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ భాషలో మాట్లాడటానికి కొన్ని కూడికలు, స్వస్థతకు కొన్ని కూడికలు, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరినీ ప్రోత్సహిస్తూ ఇలా బైబిల్లో ఉన్నది ఒక భాష అయితే మనం బయట ఒక భాషను నమ్ముకుంటూ మరి యేసు మనకి సరైనటువంటి అవగాహన లేకపోయినా అదే సత్యమని నమ్ముకుంటూ కొంత జీవితకాలం వృధాగా గతించిపోయింది నా జీవితంలో కూడా. మరి ఇప్పటికీ కూడా ఎంతోమంది ఇదే స్థితిలోనే ఉన్నారని నేను భావిస్తున్నాను. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మను మనం అందరం నమ్మాలి. పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలు, పరిశుద్ధాత్మని యొక్క పని, ఆ లక్షణాలను గురించి ఆ పనిని గురించి అసలు బైబిల్ ఏమని సెలవిస్తుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా బైబిల్ని నమ్మే ప్రతివారు కూడా తెలుసుకోవటం చాలా అత్యవసరం. ఎందుకంటే బయట ఒక విధమైనటువంటి సంభాషణ ఉంది, బైబిల్లో ఒక విధమైనటువంటి సంభాషణ ఉంది, కాబట్టి మనం దేనిని నమ్మాలి అనే దాని విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మని యొక్క గుణాన్ని లక్షణాలని పరిశుద్ధాత్మని యొక్క పనిని పరిశుద్ధాత్ముడు ఏమి తెలియజేస్తూ ఉన్నాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలను ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మొదటగా పరిశుద్ధాత్మని యొక్క స్వభావ లక్షణాలను మనం
కొద్ది నిమిషాలు తెలుసుకుందాం. అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు, అసలు ఏంటి, మరియు దేవునితోనూ యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధం ఏంటి, ఈ ముగ్గురు సంబంధం ఏంటి, అసలు తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని, ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైన లక్షణాలను ఇవ, అయ్యన ఒక వ్యక్తి లేకపోతే ఒక శక్తి, ఆమె, అతడా, ఈ విషయాలను మనం పరిశీలనగా చదువుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి, ఆయన ఒక వ్యక్తే కానీ శక్తి కాదు, అతడే కానీ ఆమె కాదు. ఈ మనం బైబిల్లో నుండి మనం నేర్చుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో మనం ఎవరము అనేది ఎవరు సాక్ష్యం ఇస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరమే అని మనకు తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే మనము దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మ ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన ఆత్మ, మన హృదయము, మన మనస్సు, మనం ఎవరమంటే వాక్యానుసారమైన క్రైస్తవుడమా, తెలిసి తెలియని క్రైస్తవులమా, వాక్యాన్ని నమ్మే క్రైస్తవులమా, బయట మనుషులు ఏదన్నా చెప్తే నమ్మే క్రైస్తవులమా అనేది మన మనస్సాక్షి ఒకటి మనకు చెప్తూ ఉంటుంది. దాన్ని మనం అసలు అది మనకు ఉందని మనం తెలుసుకుంటే, మనము గ్రహించేటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు మనము దేవుని పిల్లలమని. మనము లోకములో దయ్యపు సంతానము కాదు, దేవుని పిల్లలం మనం. ఎందుకంటే దేవుని యొక్క ఊపిరి మనలో ఉంది, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. కాబట్టి మీరు నా పిల్లలు అని పరిశుద్ధాత్ముడు మన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రోమా పత్రికలో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలా పనిచేస్తాడు. ఒక వ్యక్తిలాగా ఏదో ఒక ఉప్పును వచ్చినట్టుగా ఒక ఊపు ఊపి ఇటుండోళ్ళని ఇటుపడేసి వాళ్ళని వీళ్ళని యాకం చేసి బైబుళ్ళు తొక్కేసుకుని కింద పడిపోయి డొల్లాడిపోయి ఎవరెవరో డ్రస్సులు తెలియకుండా నానా ఆగం అల్లరి ఇవన్నీ చేయడండి పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అది అర్థం చేసుకోవాలి జ్ఞానయుక్తంగా. కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలాగా పని చేపిస్తాడు, మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు, ఏమని పని చేస్తాడు అంటే ఆయన మనలను పరిశోధిస్తాడు కూడా. పరిశుద్ధాత్ముడు మనం ఎవరమీ, ఎవరి సంతానం, మనం ఏమై ఉన్నాం, ఆయన మన లోపలికి పరిశోధిస్తాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఒక వాక్యం రాయబడి ఉంది, అది చదువుతున్నారు గమనించండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలను దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మోసపరుచు ఆత్మలున్నాయంట, మోసపరుచు ఆత్మలు కూడా ఉన్నాయి. దానికి మరొక పేరేంటంటే దయ్యముల బోధయందు లక్ష్యముంచే ఆత్మలు అన్నమాట. దేవుని బోధ ఏది, దయ్యముల బోధ ఏది అనేటువంటి పరిశీలన పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మి క్రైస్తవులం అని పిలువబడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండవలసినటువంటి లక్షణం అన్నమాట. అది మోసపరిచే ఆత్మలు ఉన్నాయి, వేషధారణ ఆత్మలు ఉన్నాయి, దయ్యముల ఆత్మలు ఉన్నాయి. కానీ ఈ ఆత్మల వలన ఏమైపోతారంటే మనుషులు విశ్వాస భ్రష్టులైపోతారంట. వారికున్న కొంచెం విశ్వాసాన్ని భ్రష్టత్వంలోకి నడిపించేస్తాయి ఈ యొక్క పనికిమాలిన ఆత్మలన్నీ కూడా. కానీ పరిశుద్ధాత్ముడైతే అలా చేయడు, మనలను పరిశోధిస్తాడు. మనము దేవుని పిల్లలమా కాదా, మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ మన కొరకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ ఇస్తున్న సమయంలో ఆకాశము నుండి పావురము రూపంలో పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి మీద రాలగా ఒక ఆకాశవాణిలో నుండి ఒక శబ్దం పలికింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడి, నాకు ఇష్టమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట.
అలాగే మనందరిని బట్టి కూడా మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ మోసపరచాత్మలు ఉన్నాయి, దయ్యాల ఆత్మలు ఉన్నాయి, అలాగే మరి ఈ యొక్క వేషధారణ ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు చేసే పని ఏంటంటే విశ్వాసములో ఉన్న వారిని విశ్వాస భ్రష్టులుగా మార్చేయటమే వాటి యొక్క పని అని పరిశుద్ధాత్ముడు తేటగా చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు, ఇవి నా మాటలు కాదు, తిమోతి పత్రికలో వ్రాయబడి ఉన్నటువంటి మాటలు, గ్రంథంలో మాటలు అన్నమాట ఇవి. కాబట్టి మనం ఏ ఆత్మ ఇది అనేది మన ముందు జరుగుతున్న దృశ్యాలను బట్టి, మనం వింటున్నటువంటి మాటలను బట్టి, మనకి బైబిల్ ఏం చెబుతుందో దానిని బట్టి, బయట ఏం మనం చూస్తున్నామో దానిని బట్టి మనము తేటగా గ్రహించగలిగినటువంటి వారమై ఉండాలి. నిజంగా మన జ్ఞానము కలిగిన క్రైస్తవులమైతే, లేకపోతే మనం కూడా విశ్వాస భ్రష్టులం అయిపోతాం. మొదటి కొరింది పత్రిక 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరిశోధించేటువంటి దేవుని మర్మములన్నిటినీ పరిశోధించేటువంటి జ్ఞానాన్ని, శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఆయన పనిచేస్తాడు, మాట్లాడతాడు, పరిశోధిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరొక విషయం ఏంటంటే ఆయన బోధించడం నేర్పిస్తాడు మనకి, మనకు బోధిస్తాడు, మనం ఎలా బోధించాలో కూడా నేర్పిస్తాడు. లూకాసువార్త 12:12 ఒక చక్కని మాట కనపడుతుంది. శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు నేర్పును. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు సముదాయం. దైవత్వం అంటే దేవుడున్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా, ఈ ముగ్గురు వ్యక్తుల సముదాయమై ఉన్నది దైవత్వం అనేటువంటిది. అలాగే మనము ఏం చెప్పాలో, ఏం బోధించాలో పరిశుద్ధాత్ముడు మనకు బోధించి, మరి మనం ఇతరులకు బోధించేటువంటి శక్తిని కూడా మనకి ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అపొస్తల కార్యములు 17:29 కూడా మనం చదువుకుందాం. అక్కడ చదువుతున్నాను, గమనించండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. మనుషుల చేతితో చేయబడిన విగ్రహములను దైవత్వములని తలంచకూడదు అని ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడుతుంది. మనము దేవుని పిల్లలము, దేవుని సంతానమై ఉన్నాం. మనుషులు చమత్కారంగా కల్పించారు కొన్ని బంగారముతో, వెండితో, రాతితో. ఈ యొక్క వస్తువులే, ఈ యొక్క విగ్రహాలే దైవత్వం పోలి ఉన్నవి అని చెప్పి మరి చాలామంది ఆ పోలికలోనే దేవుడని నమ్ముతున్నారు. అలా తలంచకూడదు, అలా పోల్చుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్ముడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే మనం దేవుని సంతానమై ఉన్నాం కనుక. చాలామంది పొద్దున్నే లేచి యేసు ప్రభు బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఏదో చేసి ఆయన ముఖం చూసో ఏదో చేస్తూ ఉంటారు. ఆయన అసలు మనలో ఉండి ఎప్పుడన్నా బయటికి వెళ్తే కదా మనం ఆయన ఆ గోడ మీద ఎత్తుక్కోటానికి. ఆయన మనలో నివసించును, ఆయన మనతో ఉంటాడు అనేటువంటి నమ్మకం మనకుంది. మనం నిద్రిస్తాం కానీ, మనమైనా మర్చిపోతామేమో కానీ ఆయన మరువక, నిద్రించక, మనలను కునుకక కాపాడే దేవుడై ఉన్నాడని వాగ్దానం చేసిన దేవుడు అన్నమాట ఆయన. మత్తయి సువార్త 28:18 మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇచ్చుచు. పరిశుద్ధాత్ముడు శిష్యులకు నేర్పిస్తున్నటువంటి విధానం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ అన్నమాట. శిష్యుల దగ్గరకు వచ్చి, నాకు పరలోకంలో అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, కాబట్టి నేను సర్వాధికారము మరి నాకు ఇవ్వబడి ఉంది కనుక మీరు వెళ్ళండి, ఎక్కడికి లోకంలోనికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇచ్చుచు.
కంటిన్యూషన్గా ఇస్తూనే ఉండాలి. అది ఎప్పుడు కొనసాగే పని అన్నమాట. యుగాంతం వరకు కూడా కొనసాగే పనిది. ఇస్తూ మీరేం చెప్పాలి అంటే, నేను మీకు ఏ ఏ సంగతులను తెలియచేశానో, ఆజ్ఞాపించానో, వాటన్నిటినీ గైకొనవలనని వారికి మీరు బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి, వారిని ధైర్యపరిచి స్వార్థ ప్రకటించడానికి, లోకములోనికి అనేక మందిని శిష్యులుగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు కొన్ని విషయాలు నేర్పించి బోధించి ఆజ్ఞాపించి పంపినటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ బోధించాడు, పరిశోధించాడు, మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి ఇంకొకటి ఏంటంటే, ఆయన మన కొరకు విజ్ఞాపన కూడా చేసే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. చాలాసార్లు మనం ఆయా కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ ఊరోళ్ళు కనపడినా మా కోసం ప్రార్థన చేయండి, ఏ సంఘమోళ్ళు కనపడినా మా కోసం ప్రార్థన చేయండి, మేము ఫలానా ఇబ్బందుల్లో ఉన్నాం, ఫలానా ఇబ్బందుల్లో ఉన్నాం, ఫలానా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి చాలా దీన స్థితితో, చాలా దిగాలుతో, చాలా బాధతో వేడుకుంటూ ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ బాధలను వ్యక్తం చేస్తూ ఉంటారు. నేను అనేక సార్లు ఈ మాట ద్వారా ధైర్యపరుస్తూ ఉంటా. మన కొరకు ఒకవేళ మన తల్లిదండ్రులు ఇంకా రక్షణ పొందకపోతే మన కొరకు ప్రార్థించేవారు లేరేమో అనే బాధ పడవచ్చు, పడతాం. ఇంకా అలాగే సంఘంలో స్థానికంగా ఉన్నటువంటి సహోదరుల్లో ఎవరైనా ప్రార్థన చేయకపోతే, చేయలేని స్థితిలో ఉంటే బాధపడుతూ ఉంటాం. కానీ నేనైతే రోమాపత్రిక 8:26 వచనాన్ని ఖచ్చితంగా నమ్ముతాను నేను. ఎందుకంటే అటు వలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన ఆపదలో, మన బలహీన సమయంలో, మన ఇబ్బందులను చూచి మనకు సహాయము చేయుచున్నాడంట. ఎలాగూ మనము యుక్తముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలాగిన విజ్ఞాపన చేయాలో మనకు తెలియదంట. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన ఉన్నాయండి ఈ దినాల్లో. ఈ ప్రార్థనలో ప్రార్థన అనేది ప్రారంభిస్తే ఇహలోక సంబంధమైన అవసరాలు, ఇహలోక సంబంధమైనటువంటి ఆపదలు, ఇహలోక సంబంధమైనటువంటి వరాలు, ఇహలోక సంబంధమైనటువంటి విషయాలే తప్ప ఆత్మలో ఎదుగునట్లుగా కానీ, ఆత్మ సంబంధమైన ఫలాలలో ఫలించాలని కానీ, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో నేను బలపరచబడాలనేటువంటి ఆలోచనే దినాల్లో కరువైపోయింది. మన ప్రార్థనలో ఎలా వస్తుందండి ఇంకా సందేశం? రావటం చాలా కష్టం. ఎందుకే ఇవి అడుగుతాం? భౌతిక సంబంధమైన అవసరాలే అడుగుతూ ఉంటాం. అందుకే యాకోబు పత్రికలు అన్నాడు, మీరు మీ శరీర ఇచ్చల నిమిత్తం, భోగేచ్చల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీరేమీ పొందలేకపోతున్నారంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మీరు అసలు రేపటి గురించి మీరేమీ చింతించొద్దు, మీరు ఏమీ అడగొద్దు, మీకు ఏ అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన మనం అడగక మునిపే మన అవసరాలు తీర్చే దేవుడని నమ్మితే మనం ఎలాగునా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నా కూడా మనము మూగులతో ఉచ్చరింప శక్యము కానీ ప్రార్థన చేయగలిగిన శక్తిని, నడిపింపును కూడా మరి దేవుడు మనకిస్తాడని మనం నమ్మాల్సినటువంటి అవసరత ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతకుముందు మనం అనుకున్నాం ఆయన మనకు బోధించడం నేర్పిస్తాడు, మనకు బోధిస్తాడు, ఆయన మనలను పరిశోధిస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, మనలను ప్రేరేపిస్తాడు. ఎవరో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేసే కార్యక్రమాలు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ఒక మాట ఉంది. అసలు ఆ పరిశుద్ధాత్ముడు అంటే ఎలా ఉంటాడు, పరిశుద్ధాత్ముడు అని ఎవరికి వచ్చి ఎవరికి పరిశుద్ధాత్మ రాలింది మీద అనేటువంటి ఆ విషయాన్ని మనం గమనిస్తే వాళ్ళు ఏదో భాషలు మాట్లాడటమో, ఏదో గలిబిలిగా ఉండటం అన్న చూసి అదిగో వాళ్ళు అని మనం చూపిస్తాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసే కార్యక్రమాలను మనం గమనించాలి, పరీక్షించాలి. కాబట్టి ఇది మనం ఎలా మనము జ్ఞాపకం చేసుకోగలం, గుర్తుపట్టగలం అంటే 3:17 2 కొరింథీయుల పత్రిక, ప్రభువే ఆత్మ,
ప్రభు ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. పరిశుద్ధాత్ముడు ఒక వరముగా ఒక బహుమతిగా మనకి ఇవ్వబడ్డాడు. అపొస్తలుల కార్యాలు 2:38 మనకు కనపడతా ఉంది. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేసే తీరులో ఇంకొక పనిని కూడా మనం చూడగలం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 మన కార్యాలను మాత్రమే కాకుండా మన ప్రాణము కొరకే కాకుండా మరి ఇతరుల కార్యాలను కూడా చూచే జ్ఞానాన్ని ప్రేరేపణని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది క్రీస్తు యేసు మనసు కూడా. 2:4 ఫిలిప్పీ పత్రిక, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. కొంతమంది ఓ ప్రత్యేకమైన సాపేసుకుని ఓ ప్రత్యేకమైన తెల్లచీర కట్టుకుని ఆ భాషలు మాట్లాడతా ఆ తతంగంలోనే ఉంటారే కానండి ఇతరుల కొరకు కనీసం ఏ సహాయం చేయటానికి కానీ మాట సహాయం చేయటానికి కానీ ఇతరుల కార్యాల్లో ఏ పాలు పంపులు పుచ్చుకోవటానికి కూడా, అంటే అమ్మగారు బయటికి రారు లేకపోతే అయ్యగారు బయటికి రారు, ఒక శుక్రవారం మాత్రమే వస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు, ఈ దినాన ఈ రోజు కూడా అదేలాగన పనిచేస్తూ ఉన్నాడు. ఏమీ మార్పు లేదు. అసలు క్రైస్తవులు అని చెప్పుకునే మనలోనే ప్రజల్లోనే మార్పు ఉంది. లేఖనాల ప్రకారం ఒక్క సంఘము, ఒక్క దేవుడు, ఒక్క బోధ, వీటిని మనుషులు నానా విధములుగా వక్రీకరించటం మనం గమనిస్తూ ఉన్నాం. గ్రంథాన్ని 40 ప్రవక్తలు రాశారు. వారందరూ ఒకే విధంగా పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించాడు, ఒకే విధంగా బోధించారు, ఒకే విధంగా రాశారు, ఒకే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేశాడు. మార్పు ఏమీ లేదు, ఆనాడు లేదు, ఈనాడు కూడా లేదన్నమాట. కాబట్టి ఇతరుల కార్యాలను చూసే విషయంలో అనేకసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు ఊరుకోడు, మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. మనం ఏం చేయాలో మనం అశ్రద్ధగా ఉన్నా సరే దేవుడు ఊరుకోడు, పరిశుద్ధాత్ముడు ఊరుకోడు. మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనలను బోధిస్తూ ఉంటాడు. మనము ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్న ఉచ్చరింప శక్తిము కానీ మూలుగులతో ప్రార్థన చేయడానికి దేవుడు శక్తినిస్తాడు. ఇతరుల కార్యముల్లో పాలిభాగస్తులుగా ఉండటానికి కూడా దేవుడు మనకు మంచి మనసును అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం మర్చిపోయిన అశ్రద్ధగా ఉన్న యోహాను సువార్త 14:26 చెప్పిన రీతిగా సమస్తాన్ని మనకి ఆయన బోధించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆ సంగతులన్నింటినీ కూడా. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 8:12 ఒకనికి ఆత్మమూలముగా జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మననుసరించి బుద్ధివాక్యమును దేవుడిస్తాడు. జ్ఞానవాక్యము బుద్ధివాక్యం నాకు కావాలనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది కోరుకున్నా కూడా వరాలు, స్వస్థతలు, అద్భుతాలు భాషలో, కానీ భాషలకు అర్థం చెప్పేవాళ్ళు లేరు. మొదటి శతాబ్దంలో భాషలకు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి నేటి పరిస్థితి తేడాగా ఉంది. కాబట్టి ఇది ఏ ఆత్మ, వినే మనం, చూసే మనం, ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా లేక దురాత్మ పనిచేస్తుందా? కాబట్టి మనం గుర్తించాలి. గుర్తించే క్రైస్తవులుగా ఉండాలి, కానీ గాలికి చెదరగొట్టబడి అటు ఇటు ఊగిపోయే రెల్లు వలె మనం ఉండకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మార్క్స్ వార్త 16:20 అనేక మందిలో నుంచి ప్రత్యేకించబడినటువంటి శిష్యులతోటి ప్రభు చెప్తున్నాడు అన్నమాట. వాక్యము వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడయ్యుండి జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అద్భుతాలు జరిగిన, సూచక్రియలు జరిగిన, మహత్కార్యాలు జరిగిన ఆయన వాక్యాన్ని స్థిరపరచడానికి తన శిష్యుల ద్వారా జరిగిస్తూ వచ్చాడు. మొదటి 2 కొరింథీ పత్రిక 7:10 దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగించును. పరిశుద్ధాత్ముడు అరవడు, కేకలు వేయుడు, ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానకర్త. ఆయన ఉన్న చోట నెమ్మది ఉంటుంది, ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది, ఆయన ఉన్న చోట జ్ఞానం ఉంటుంది, ఆయన ఉన్న చోట అనేక రకాలైనటువంటి పాపములకు కూర్చున్నటువంటి పశ్చాత్తాపము, దుఃఖము, మరి మనస్తాపన అనేటువంటి ఉంటుంది అన్నమాట. మనల్ని ఒప్పింప చేయగలిగిన ఆత్మ అన్నమాట. కాబట్టి
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో బైబిల్ ద్వారా బయట ఏం జరుగుతుందో క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా గమనించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను మనం యూట్యూబ్లో చూస్తున్నాం చాలా మంది గలిబిలి బైబిల్ని తొక్కేసుకుంటున్నారండి పరిశుద్ధ గ్రంథానికి ఇవ్వాల్సినటువంటి మరి జాగ్రత్తను విలువను కోల్పోతూ ఉన్నారు ప్రార్థనలకంటూ వెళ్ళి చాలా మంది యవనస్తులు కూడా భాషలని ఎగిరిపోటాలని రకరకాలుగా నుంచున్న వాళ్ళు నుంచున్నట్టుగా వాళ్ళు గలిబిలిగా అటు ఇటు కూడా తిరిగిపోతూ ఉన్నారు కానీ బైబిల్లో ఈ యొక్క 40 మంది రాసిన ప్రవక్తల్లో ఏ పుస్తకములోనైనా సరే బయట జరిగే సంఘటనలు జరిగినయా లేదు కాబట్టి అది లేఖనానుసారమైన కార్యము కాదని మనం గుర్తించాలి కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన వారలారా మరి ఈ దినాల్లో మనం జాగ్రత్త వహించి వాక్యము ఏది సత్యమో ఏది అసత్యమో ఏది లేఖనానుసారమైనదో ఏది దుష్టుని నుండి వచ్చినటువంటిదో ఏది దురాత్మ నడిపింపో మనం గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మరొక సందేశం ద్వారా నేను మీరు మరలా మిమ్మల్ని కలుసుకుంటాను మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ మా పరలోకపు తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ఈ కుటుంబంలో ప్రకటించబడే సువార్త కుటుంబంలో ఉన్న ప్రతి వారి హృదయంలో ఒక పరిశీలనాత్మకమైనటువంటి మార్పును కలిగించినట్లుగా సహాయం చేయమని ఒక ప్రశ్నార్థకమైనటువంటి విధానంలోనికి నడిపించమని పరిశీలించే జ్ఞానము దయచేయమని ఈ దీవెనలో ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ వందనాలు అందరికీ